కోట్లాది మంది భక్తులందరికీ కూడాను ఇవాళ విదాయ నామకవత్రం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉగాది సందర్భంగా ఉగాది ఆస్థానం ఎంతో వైభవంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం అనువైతే, ఈ సందర్భంగా పుణ్యమైనటువంటి మంగళవారం కోయిల అలవాటు తిరుమంజనం నిర్వహించి ఈ దేవాలయం అదేవిధంగా పూజా సామాగ్రి అంతా కూడా శుద్ధి కార్యక్రమం అర్చక స్వాములు సాంప్రదాయంగా పూర్తి చేశారు. ఉగాది సందర్భంగా అయిన తిరుమలలో కూడా ఈ పుష్పాలంకారంలో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా గార్డెన్ డిపార్ట్మెంటు పూర్తి చేశారు. దాదాపు 9 టన్నులు పుష్పాలు అదేవిధంగా 1 టన్ను పండ్లు ఇవన్నింటితో కూడా దేవాలయం అంతా కూడా బాగా అలంకరించారు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ఈ ఉగాది ఆస్థానం దాంట్లో ముఖ్యంగా బంగారు వాకిలి దగ్గర సర్ భూపాల్ వాహనం పల్లకిపై ఉత్సవరులు దాంట్లో మలయప్ప స్వామివారు అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేతంగా వెంచప్ చేస్తూ ఉంటే ఇంకొక పల్లకిపై విశుక్సేనులు వెంచప్ చేస్తూ ఉంటే ఉండడంతో ఈ పంచాంగ స్నానం చేసి అటువైపు మూలవర్లకి అదేవిధంగా ఉత్సవాలకి ప్రత్యేక పూజా అర్చనలు నివేదన కార్యక్రమాలు అంతా కూడా ఆర్థిక స్వామిని పూర్తి చేశారు. రాబోతున్నటువంటి సంవత్సరం భక్తులందరికీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షలు సంవత్సరం అంతా కూడా కలుగుతూ ఉండాలి. బాడీ పంటలు బాగుండాలి, వర్షాలు బాగా కురవాలి, అదేవిధంగా భక్తులందరూ ఆరోగ్యం ఇవంతా కూడా బాగుండి, ఆదాయం ఇవంతా కూడా బాగుండి, అందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడం జరిగింది. వస్తున్న వంటి వేలాది మంది భక్తులకి సంవత్సరం అంతా కూడా మూలవారిలో దర్శనం, అదేవిధంగా జరుపుతున్నటువంటి మిగతా సేవలు ఇవంతా కూడా వీక్షించే అవకాశం స్వామివారికి కల్పిస్తూ ఉండాలి. భక్తులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఇటీ నిర్వహిస్తున్నటువంటి అన్ని దేవాలయాలు కూడా కార్యక్రమాలు ఇవన్నీ కూడా పాల్గొని స్వామివారికి పక్కన పాత్రలు కావచ్చు.